ప్రజల వద్దకు పాలన, ఒకప్పుడు చంద్రబాబు గారి పిలుపు. దాని ప్రకారం ఇళ్ల దగ్గరలోకి అంటే ఒక ఊర్లోకి వచ్చి అధికారులందరూ కూర్చుంటారు, అక్కడ వాళ్ళ వెంత పత్రాలు తీసుకుంటారు. దాన్ని మళ్ళీ పరిష్కారం ఇదంతా జరిగే కాదు, చచ్చే కాదు, 70-80% అట్లాగే ఉండిపోయి కేవలం అదొక మీటింగ్ లాగా జరిగిపోయేది, నడిచిపోయేది. కానీ అదంటూ అసలు ప్రజలకి మన దగ్గరికి అధికారులు వచ్చారన్నట్టు తృప్తి అన్నా ఉండేది. అదే చంద్రబాబుకి ఎసెట్ అయింది. అదే ఇప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థ మన ఇంటి దగ్గరికే పరిపాలన వచ్చింది. వాలంటీర్ మన ఇంటికే పరిపాలన తీసుకొచ్చిస్తున్నాడు, పెన్షన్ మన ఇంటికే తీసుకొచ్చిస్తున్నాడు, సంక్షేమ పథకాలు మన ఇంటికే వచ్చి అప్లికేషన్స్ పెట్టించుకెళ్తున్నాడు. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద విషం చిమ్మి 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 వదిలేశారు, ఇంకా నడుపుతూనే ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు అది ప్రజల వద్దకు ఒరిజినల్ పాలన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరొక సంచలనాత్మకమైనటువంటి పని చేస్తున్నారు. ఇది నిజంగా సక్సెస్ఫుల్ అయితే మాత్రం జగన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఇంతకుముందు కూడా నేను చెప్పా, ఇక్కడ ప్రభుత్వాన్ని పొగడం కాదు, కొన్ని కొన్ని పనులు హార్ట్ టచ్ అవుతాయి, అది ప్రజలకి పనికొచ్చేటువంటి అంశం. వాలంటీ ఒక పిల్లల్ని పెంచారు, చదివించారు, ఉద్యోగాలకు వెళ్ళారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఏదైనా 5,000 రూపాయలు 10,000 ఒక 5,000 పంపించారంటే గ్రేట్, అది బలిసిన వాళ్ళకి సాధ్యమవుతుంది. మిగతా వాళ్ళకి అక్కడ ఏ 25,000 30,000 సంపాదించుకుంటాడు, ఏ 2,000 3,000 పంపిస్తే గగనం. అట్లాంటి సందర్భంలో అసలు పంపించని వాళ్ళే చాలామంది ఉన్నారు. అట్లాంటి ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో ఆ వృద్ధులు అలా నలిగిపోతుంటే, ఒంటరి మహిళలు నలిగిపోతుంటే, వికలాంగులకి దిక్కు లేకపోతుంటే, లేకపోతే దాన్ని ఏమంటారు డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే, వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తుండటం అన్నటువంటిది ఆషామాషి వ్యవహారమా? ఎంత ఇంపార్టెంట్ పని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నటువంటి కాన్సెప్ట్, అది అద్భుతమైనటువంటి పని. ఇప్పుడు అదేవిధంగా పిల్లలందరూ ఎక్కడో ఉంటుంటే ఊళ్ళల్లో ఇదివరకు ఏ పాలేరు లేకపోతే తెలిసిన వాళ్ళన్న పని చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళ రోజున అలా దొరకపోతున్నటువంటి సందర్భం వాలంటీర్ వ్యవస్థ ఇంటి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మందులు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం వైద్యాన్ని పల్లెలకు తీసుకెళ్ళింది, దానికి తోడుగా ఇప్పుడు మందులు ఇంటికి తీసుకెళ్ళిచ్చేటట్టు ఇప్పుడు ఏదో సురక్ష అని చెప్పేసి ఏదో చేస్తున్నారు. వారం వారం మెడికల్ క్యాంపులు పెట్టడమో లేకపోతే నెలకోసారి మెడికల్ క్యాంప్ పెడతారో తెలియదు, కానీ ఆ మెడికల్ క్యాంపులు పెట్టడంతో పాటుగా మందుల్ని, కంటిన్యూటీకి సంబంధించినటువంటి మందుల్ని తీసుకెళ్ళి ఇవ్వటం, అట్లాగే ఇళ్ళకెళ్ళి వైద్యం చేయించడం అన్నటువంటి కార్యక్రమం, ఎంతవరకు ఇది ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం, సక్సెస్ఫుల్గా చేయించి చూపెడితే మాత్రం ఇంటికి డాక్టర్ రావడం అంటే హాస్పిటల్కి వెళ్ళి క్యూలలో నిలబడి అక్కడ అల్లాడేటటువంటి దాని బదులు ఇంటి దగ్గరకు వచ్చి డాక్టర్ చూస్తే, అది పేదవాడి ఇంటికి వస్తే, పేదవాడి ఇంటికి మందులు నడిచి వస్తే వాళ్ళకు ఉండేటువంటి సంతోషం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నిజమైన సంచలనం అవుతుంది, అది ప్రాక్టికల్గా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే పేదవాడే ఇప్పుడు అల్లాడుతున్నటువంటి రోజులు.